కార్మిక హక్కుల కారణాలకు మన జీవితాలని పెట్టుబడిదారీ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థలకి మన కార్మికుల యొక్క జీవితాలని తాకట్టు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని జీవోలు తీసుకురాబోతుందో ఆ జీవోలకు నిరసనగా యావత్ కార్మికులోకం తరపున ఈ రోజు నాడు టీఎన్టీసీ మిత్రపక్షాలుగా నల్ల బ్యాచ్లతో నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఉదయం 8 నుంచి 9 గంటల వరకు నల్ల చొక్కాలతో నిరసన కార్యక్రమం, అదే విధంగా మధ్యాహ్నం కూడా ఇది కంటిన్యూ చేస్తూ నైట్ షిఫ్ట్ కూడా నల్ల బ్యాచ్లతో నిరసన కార్యక్రమం తీసుకోవడానికి టీఎన్టీసీ మిత్రపక్షాలుగా వచ్చినటువంటి యావత్ కార్మికులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించే విధంగా 44 చట్టాలుగా ఉన్నటువంటి మన కార్మిక చట్టాలని 4 కోడ్లుగా విభజిస్తూ కోడిఫికేషన్ జారీ చేస్తూ కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాలి. మొట్టమొదటిది. రెండవది, 8 గంటల పని విధానం. ఎందరో కార్మికులు ఎంతో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులు అయితే ఏవైతే ఉన్నాయో 8 గంటల పని విధానంలో వాళ్ళు మార్పులు చేసే విధంగా తీసుకోబోతున్నటువంటి నిర్ణయాన్ని కూడా మనం తీవ్రంగా వ్యతిరేకించే విధంగా, అదే విధంగా ఒక ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ పూర్తిగా పర్మనెంట్ విధానానికి స్వస్తి పలికే విధంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్తో ఈ యొక్క పెట్టుబడిదారులకి కొమ్ముగా వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాన్ని కూడా మనం తీవ్రంగా ఖండించే విధంగా, అదేవిధంగా హైర్ అండ్ ఫైర్ అనే విధంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వస్తూ అవసరం ఉన్నప్పుడే కార్మికుడితో పనిచేయించుకొని అవసరం తీరిన తెల్లారే బయటకు పంపించే విధంగా ఆ యొక్క హైర్ అండ్ ఫైర్ చట్టాన్ని కూడా మనం వ్యతిరేకించే విధంగా మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క కోర్ సెక్టర్ను కూడా అవుట్ సోర్సింగ్ చేసే విధంగా వారు చేయబోతున్నటువంటి నిర్ణయం, అదేవిధంగా ఎల్ఎస్సి బిఎస్ఎన్ఎల్ కోయల్ ఇండియాకి సంబంధించి ఉన్నటువంటి వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని సోదరులారా, మన పూర్వీకులు మనకంటే ముందు ఉన్నటువంటి కార్మికులు ఎందరో కార్మికుల యొక్క ఆత్మ బలిదానాలతో ఏర్పడినటువంటి హక్కుల్ని ఈనాడు వచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ దీన్ని గాడిద పిచ్చేసి మన నెత్తిన ఒక పెద్ద టపాసు పేర్చే విధంగా వీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని మన యావత్ కార్మిక లోకం ఈ రోజు నాడు భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 25 కోట్ల మంది పైగా కార్మికులందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కార్మిక లోకం తరపున మనం కార్మికులుగా ఉన్నాం కాబట్టి మన హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా చేసే ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించిన యావత్ కార్మిక లోకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 కూడా ఈ దేశంలో ఉద్యోగం కల్పించడం కోసం ఈ దేశ పౌరులకి, అదేవిధంగా స్వావలంబన సాధించడం కోసం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు 91వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయడం కోసం, లాభాలు ఉన్న వాటిని అమ్మటం కోసం, అదేవిధంగా నష్టాలు ఉన్న వాటితో నష్టాల సాగు ఎత్తి అమ్మేయటం కోసం ఈ పాలకులు దూసుకొని వెళ్ళిపోతున్నారు. అలాగే మనం భారతదేశ స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా పోరాటి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో 16 హక్కుల్ని వాటిని తీసేసి లేబర్ కోడ్గా 4 లేబర్ కోడ్లుగా మార్చి మన నిర్బంధాలకు గురి చేయాలి అని చెప్పి పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారో లాభాల్లో ఉన్న వాటిని ఇవాళ ఎల్ఐసి ఉంది, 17 లక్షల కోట్ల రూపాయలకు కలిగి ఉన్నటువంటి ఎల్ఐసి ఈ దేశానికి అనేక రాష్ట్రాలకి పెట్టుబడులు పెడతా ఉంది. అట్లాంటి లాభాల్లో నడుస్తున్నటువంటి ఎల్ఐసిని ఇవాళ ప్రైవేటైజ్ చేయడం కోసం ఈ పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మనం కూడా. అదేవిధంగా ఇవాళ డిఫెన్స్ ఏదైతే దేశ ఆర్థిక రక్షణ రంగానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి డిఫెన్స్ డిఆర్డీఓ, అదేవిధంగా ఆర్మీ మిలిటరీ వీటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే వ్యూహాత్మక రంగం, ఇది ఈ దేశానికి అవసరమైనటువంటి మిగతా దేశాలతో వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కోసం వ్యూహాలు రచించేటువంటి వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామంటే మన రక్షణ వ్యవస్థ ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారుతా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ నిర్వీర్యం చేసేశారు.
బిఎస్ఎన్ఎల్ బదులు జియో నెట్వర్క్ అని ఎయిర్టెల్ నెట్వర్క్ అని మనం అందరం చూస్తా ఉన్నాం. ఎన్నో నెట్వర్క్లు ప్రైవేటైజేషన్లో వచ్చేసాయి. ఆ విధంగా బిఎస్ఎన్ఎల్ పోయింది. రైల్వేస్ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. రైల్వేస్ కూడా పోతూ ఉన్నాయి. ఈ రకంగా ఒక్కొక్క లాభాల్లో నడుస్తున్నటువంటి రంగాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ప్రైవేట్కు దారాదత్తం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నాన్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో మనకున్నటువంటి ప్రధాన ఆయుధం ఏదైతే ఉందో